హాయ్ హలో, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు వెల్లుల్లి గుడ్డు కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. వీడియో స్కిప్ చేద్దాం, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 1-3 స్పూన్స్ వేస్తున్నాను. తగినంత కారం ఎగ్స్ క్వాంటిటీని బట్టి తీసుకోండి కారాన్ని. మనం ఆల్రెడీ దాల్చిన చెక్క మిరియాలు వేస్తాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇలా 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇందులోకి మిరియాలండి, 1-10 మిరియాలు అయితే సరిపోతుంది. నేను 4 ఎగ్స్కి సరిపోయే కారాన్ని రెడీ చేస్తున్నాను. ఇందులోకి పొట్టు తీయకుండా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చిన్న గోళీగుండు సైజ్ అంత చింతపండు కూడా ఇలా వేసేసుకోవాలి. విడివిడిగా తీసి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నా. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1 గరిట ఆయిల్ వేసుకోవాలి. ఈ వెల్లుల్లి గుడ్డు కారానికి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. రైస్ లెక్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపప్పు, ఇవి కొంచెం చిటపడలాడిన తర్వాత 1 ఎండుమిరపకాయ ఇలా తుంచి వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. మనము బ్రేక్ చేసుకున్న ఈ ఎగ్స్ని కూడా ఇలా వేసేసుకోవాలండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఈ ఎగ్ ప్యూరీ కొంచెం గట్టిపడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు 1 పక్క అయితే బాగా వేగినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మరో పక్క కూడా టర్న్ అవుట్ చేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనకు ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోకి ఈ పచ్చికారాన్ని వేసేసేయాలి. ఇది ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసి ఈ కారం అంతా పచ్చి వాసన పోయేంత వరకు 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కారం అయితే మనకు బాగా అర్థమవుతుంది కదా, పచ్చి వాసన పోయింది అన్న తెలుసు, అలా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎగ్స్ అంతా బాగా ఇలా పొడి పొడిగా, మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఇలా కలిపేసుకోవాలి. ఈ కారము ఎగ్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, 1-2 మినిట్స్ బాగా కలుపుకునేసి 1-2 నిమిషాలు మూత పెట్టి ఈ ఎగ్గుకంతా కారం బాగా పట్టేలాగా చూసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఆయిల్ బాగా తెలుస్తుంది కదా. ఇంతేనండి, ఎంతో టేస్ట్ అయినా వెల్లుల్లి కారం కోడిగుడ్డు అయితే రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.